సత్యనారాయణ గారు అన్నారు ఆ రోజు మరి ఎంతమంది అన్నప్పుడు కూడా మన వీడియోలు కూడా ట్రోలింగ్ అవుతున్నాయి కదా మధ్యకాలంలో. రాజధానులు అయితేనే మనకు రాకపోతే మన రాజధాని రాత అన్యాయ అధికార అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఈరోజు మన వాళ్ళు మళ్ళీ ఉత్తరాయణ మరి ఈరోజు ఏదైతే అమరావతి నుంచి అరసవల్లి రైతుల పాదయాత్రను ఉద్దేశించి ఈ మధ్య మన ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకా మంత్రులు ఎమ్మెల్యే మాటలు చూడండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏదైతే అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపడుతుంటే దానికి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, మా ఉత్తరాంధ్ర జిల్లాలోని మాకేమో రేపు పొద్దున్న 3 రాజధానులు లేకపోతే మాకు అన్యాయం జరిగింది చెప్పి మన ఏదైతే ఉత్తరాంధ్ర తాలూకా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ మధ్య 3 రోజులు బట్టి ట్రోలింగ్ అవుతుంది. దీని మీద మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఈ రాజీనామా డ్రామాలు, ఎందుకంటే అది కూడా రాజీనామా చేస్తూ నేను చేస్తాను ముందుగా ధర్మశ్రీ గారితో మేము ఎందుకంటే చెప్పాలి ఒక విషయం మేము కూడా. ధర్మశ్రీ గారు మీరు చాలా అనుభవజ్ఞులు, చాలా సీనియర్లు, ఎందుకంటే ఒక రాజీనామా చేస్తే ఒక మగోళ్ళగా ఒక దమ్మున్న మగోళ్ళగా రాజీనామా చేయాలి. అంతేగాని ఉత్తరాంధ్ర జిల్లాలోనూ వస్తే అడ్డుకుంటాం, మేము రాజీనామాలు చేస్తాం, ఆదేశిస్తేనే రాజీనామా చేస్తాం, అచ్చిలాడిగా చేస్తేనే రాజీనామా చేస్తాం, ఎందుకు ఈ దొంగతుళ్ళు అని మీకు. దయచేసి ఆ రైతులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. ఈవేళ ఉత్తరాంధ్ర జిల్లాలోను ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా డెవలప్ అయింది, అభివృద్ధి జరిగిందంటే కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈవేళ అమ్మేస్తున్నారని తెలిసి అందరికీ తెలుసు. మరి మీరు ఎందుకు ఇంతవరకు రాజీనామా చేయలేకపోయారు? మీరు ఎందుకు కనీసం ఎండదరకు వచ్చి కూర్చోలేదు? మరి ఇది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడే స్టీల్ ప్లాంటే కదా. ఇవాళ గంగవరం పోర్ట్ తీసుకున్నాం ఉదాహరణకి, ఇవాళ గంగవరం పోర్ట్లో కూడా మన గవర్నమెంట్ వాటర్ కూడా అమ్మేస్తున్నారు. కనీసం మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి కదా, సార్ మాకు ఉత్తరాంధ్ర జిల్లా అన్యాయం జరిగిపోద్ది, మాకు పూర్తిగా లాస్ అయిపోతాం, కనీసం ఆ ఇది అమ్మొద్దని చెప్పి చెప్పాలని బాధ్యత మీకు లేదా? మరి అలాగే ఈరోజు 30 స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఇంట్లో మా తాలూకా ఎవరైతే నిరసన వెళ్ళి పనులు చేసిన బతుకే స్థితికి మేము దిగజారిపోయాం. మరి ఈరోజు వాళ్ళకి అదే అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం చేయాలని బాధ్యత ప్రభుత్వం. హే గైస్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.